భారీ వర్చువల్ సభలో ప్రసంగించనున్న ప్రధాని ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల వేళ బీజేపీ భారీ వర్చువల్ సభకు ఏర్పాటు చేస్తోంది. ఈ సభలో ప్రధాని ఢిల్లీ నుండి ప్రసంగిస్తారు. వందలాది చిన్న సభలు ఏర్పాటు చేసి మోదీ ప్రసంగాన్ని 3D ప్రొజెక్షన్ లో ప్రత్యేక ప్రసారం చేయనున్నారు. దీనికోసం ప్రధాని వర్చువల్ ప్రతిరూపాన్ని రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ భౌతిక సమావేశాల్లో ప్రధాని డిజిటల్ రూపాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. అఖండ సినిమా విజయోత్సవ సభలో బాలకృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆన్ సీజన్ లో అఖండ చిత్రాన్ని విడుదల చేశామని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ చిత్రంగా నిలిచిందని చెప్పారు. ఏపీ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశాల్లోనూ ఆదరిస్తున్నారన్నారు. పాకిస్తాన్ లోనూ అఖండ చెలరేగిపోతుందని అన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే దర్శకుడు బోయపాటి శ్రీను అని కొనియాడారు. గురుజాడ వర్సిటీగా జేఎన్టీయూని గురుజాడ వర్సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ నాడు తండ్రి జేఎన్టీయూ కాలేజ్ పెడితే నేడు తనయుడు యూనివర్సిటీగా మార్చాడన్నారు. త్వరలోనే జేఎన్టీయూ గురుజాడ వర్సిటీగా రూపుదిద్దుకోబోతుందని సీఎం జగన్ ప్రారంభిస్తారని బొత్స అన్నారు. ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న పథకాలు పెట్టుబడులుగా భావించి ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ప్రపంచ భారతదేశాన్ని ఒక ఆశతో విశ్వాసంతో చూస్తుందన్నారు ప్రధాని. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం దాదాపు 23 కోట్లతో సిద్ధం చేసిన కామరాజర్ మణి మండపాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే తమిళనాడులో కొత్తగా 11 ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమా టికెట్లపై జగన్ సర్కార్ ఆలోచించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సినిమా థియేటర్ల సమస్య, టికెట్ల రేట్లపై నందమూరి బాలకృష్ణ తొలిసారి స్పందించారు. సినిమా ఇప్పుడు ఒక నిత్యావసరం అయిపోయింది. రేట్లు అందుబాటులో ఉండడం సమంజసమే. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలని సూచించారు. టికెట్ల రేట్లతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కనుక తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీన్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎనీన్యూస్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ us అండ్ డు షేర్ ఇఫ్ యు లైక్ అవర్ కంటెంట్. ఎనీన్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డు సబ్స్క్రైబ్.